క్రైస్తులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సిలువను గురించి, సిలువ యొక్క విలువైన విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువెందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. గమనించండి, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ ఎందు నేను అతిశయిస్తున్నాను అన్నాడు. చూడండి, చాలామంది లోకంలో వారు వారికి ఉన్న పరిస్థితులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. బైబిల్లో కూడా రాయబడిన మాట, కొందరు గుర్రాలను బట్టి కొందరు రథాలను బట్టి అతిశయపడుతున్నారని మాట మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో కూడా ఒకవేళ వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కొందరైతే, వారికి ఉన్న ఆస్తిని బట్టో, వారికి ఉన్న అధికారాన్ని బట్టో, వారికి ఉన్న అందాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, దేని బట్టో గర్వం లేదా అతిశయపడే వారుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క సిలువ యందు నేను అతిశయపడుతున్నాను అన్నాడు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు యందు అతిశయపడటమే కాదు, మరి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, అంటే సిలువను ప్రకటిస్తున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు అతిశయపడుతున్నాడు పౌలు. గమనించండి, సిలువను బట్టి అతిశయపడడానికి సిలువలో ఏముంది అంత గొప్పతనం? పౌలు అతిశయపడుతున్నా అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి అతిశయపడడానికి దాంట్లో ఏముంది, అంత గొప్పతనం ఏముంది, అంత విలువ ఏముంది ఆ సిలువుకి అని మనం గమనించినట్లయితే, బహుశా చాలామంది కూడా ఆ సిలువలో ఉన్న ఆ విలువను, యేసుక్రీస్తు వారి యొక్క సిలువకున్న ఆ విలువను గుర్తించలేక దాన్ని మరి అజ్ఞానంగా అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము మనం చూసినప్పుడు 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే సిలువను గూర్చిన వార్త కొంతమందికి వెర్రితనంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు, ఆయన 3 మేకుల చేత సిలువ కొట్టబడినప్పుడు, దాన్ని బట్టి కొంతమంది ఈ 3 మేకులనే తీసుకుని తను తాను రక్షించుకోలేని వాడు, ఇంకా మమ్మల్ని ఏం రక్షిస్తాడు, మా మనుషుల్ని ఏం రక్షిస్తాడని కొంతమందికి ఇది ఆశ్చర్యం కానీ కొంతమందికి ఇది హేళన కానీ అనిపించవచ్చు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు 3 మేకులు తీసుకుని సిలువ మీద నుంచి దిగలేని వాడు మాత్రం కాదు, కానీ ఆయనే కావాలని సిలువ మీద మరణించడానికి ఈ లోకానికి వచ్చాడన్న విషయం మనం గమనించాలి. చాలామందికి ఈ సిలువను గూర్చిన విలువ, యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చిన విలువను గ్రహించలేని వారు చాలామంది ఉంటారు, వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. మరికొంతమంది క్రైస్తవులుగా పిలవడినప్పటికీ సిలువ యొక్క విలువను గ్రహించలేని వారు చాలామంది ఉంటారు, కేవలం మెడలో సిలువ వేసుకుంటారే తప్ప ఆ సిలువ యొక్క విలువను, ఆ క్రీస్తు యొక్క సిలువ యొక్క విలువను గుర్తించలేని వారు కూడా చాలామంది ఉన్నారు. గమనించండి, సిలువ మెడలో వేసుకుంటే సరిపోదు, కానీ ఆ సిలువ యొక్క విలువ ఏంటో, యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చిన విషయాలు మనం తప్పకుండా తెలుసుకునే వారంగా మనం ఉండాలి. అందుకనే ఈరోజు ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించారనే విషయం మనందరికీ తెలిసిందే. యేసు ప్రభువారు మరి యేసు ప్రభువారిని రాత్రి వేళ మరి సైనికులు వచ్చి పట్టుకొని ఆయనని అన్యాయపు తీర్పులు తీర్చారు. అన్నా వద్ద, కయప వద్ద, సన్హెడ్రిన్ సభలోను, మరి పిలాతు దగ్గర, వీరందరి దగ్గర మరి అన్యాయపు తీర్పులు తీర్చారు. చివరికి ఆయన మీద ఏ నేరం మోపుదామన్నా ఎవరికి ఏ నేరం కనపడలేదు. అప్పుడు పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ నేరం కనపడలేదు, కనుక ఈయన కొట్టి కనీసం శిక్షించి వదిలిపెడతానంటే ప్రజలు ఒప్పుకోరు. అక్కడున్న కొంతమంది విరోధులు ఏం చేస్తారంటే సిలువ వేయండి అని కేకలు వేయడం మొదలెడతారు. అప్పుడు ప్రజలందరూ కూడా సిలువ వేయండి అండి కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడు పిలాతు అంటాడు, మరి ఈ ఈ ప్రసిద్ధమైన ఈ రోజున మరి ఒక వ్యక్తిని విడుదల చేయటం మనకు వాడుకు, గనుక యేసుక్రీస్తును విడుదల చేద్దామంటే ప్రజలంటారు యేసుక్రీస్తును విడుదల చేయొద్దు, బరబ్బాను విడుదల చేయండి అంటాడు. ఆ బరబ్బ ఎవరంటే ఒక బందిపోటు దొంగ. యేసైన ఎలాగైనా సిలువ వేయాలన్నది వారి యొక్క ఆలోచన, కనుక సిలువ వేయండి అని కేకలు వేయడం మొదలు పెడతారు వీరందరూ కూడా. అలా సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు వాక్యం ఉంటుంది, ఆ కేకలే గెలిచాయంట. అప్పుడు యేసుప్రవారిని సిలువ వేయడానికి అప్పగించేశారు. యేసుప్రవారిని తీసుకువెళ్ళారు, చాలా హింసలు పెట్టారు. 39 కొరడా దెబ్బలు కొట్టి, తలకి ముండ్ల కిరీటం పెట్టి, అనేక రైతులుగా అవమానపరిచి, మొయ్యలేని బరువైన సిలువ ఆయన మీద పెట్టి చాలా దూరం ఆయన నడిపించారు. గొల్గొతో కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టి ఆయనను సిలువ వేశారు. యేసుప్రభువారిని సిలువ వేసిన సమయం సరిగ్గా 9 గంటలు అయితే ఆయన తన ప్రాణాన్ని విడిచిన సమయము 3 గంటలకి. అంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు యేసుప్రభువారు సిలువలో వేలాడుతూనే ఉన్నారు. ఆ విధంగా ఉండి 3 గంటల వేళ తన ప్రాణాన్ని విడిచారు.
మనందరికీ తెలుసు యేసుప్రభువారు మరణించిన తర్వాత యేసుప్రభువారిని సమాధి చేయడం జరిగింది. 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత, 3 రోజులు మరణించిన 3 రోజులకు ఆయన పునరుద్ధానుడే అని చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. మరలా 40 దినాలు మరల శిష్యులతో కనపడి అప్పుడప్పుడు కనపడుతూ ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. అయితే ఈ సిలువను గురించిన విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఎందుకు మరణించారంటే స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఆయన ఏమైనా నేరం చేశాడా సిలువ మరణించడానికి? ఎందుకంటే సిలువ మరణం అనేది ఎవరికి విధించేవాళ్ళంటే ఆ కాలంలో రోమన్ గవర్నమెంట్ వాళ్ళు భయంకరమైన నేరాలు చేసిన వారిని సిలువ మీద వేసి చంపేవాళ్ళు. సిలువ అంటే ఆ కాలంలో యూదులకు కావచ్చు, రోమిలకు కావచ్చు, ప్రజలందరికీ కూడా చాలా భయం. ఎందుకంటే సిలువ శిక్ష అనేది మరణాన్ని విధించడం కోసం, మరణ శిక్ష కోసం వాడేవాళ్ళు సిలువను. అటువంటి భయంకరమైన మరణము సిలువ ద్వారా విధిస్తుండేవాళ్ళు. అందుకనే సిలువ అంటే అందరికీ భయం, సిలువ అంటే అందరికీ కూడా ఆందోళన కలవరమే. ఎందుకంటే సిలువలో ఒక వ్యక్తిని చంపుతున్నారంటే ఖచ్చితంగా అతడు ఒక భయంకరమైన దొంగ లేదా ఒక భయంకరమైన నేరస్తుడు అనే విషయం అప్పుడు అందరికీ ఆ విధంగా అర్థమయ్యేది. కానీ ఏ నేరము చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు, ఏ దోషము చేయలేదు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ నేరము లేదు. మరి ఏ నేరము చేయని దేవుడు భయంకరమైన ఆ సిలువ శిక్షను ఎందుకు పొందాల్సి వచ్చింది అంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది. అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 వాక్యం చెప్తుంది, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా, మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అనే మాట అక్కడ చూస్తాం. మ్రాను అనగా సిలువ. మన పాపాలని మోశాడు. ఇంతకీ యేసుప్రభువారు మోసింది ఎవరి పాపాలంటే మన పాపాలని, అంటే మన పాపాలంటే సర్వ మానవాళి యొక్క పాపాన్ని ఆయన మోశాడు. అందుకనే కదా మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుప్రభువారిని చూసినప్పుడు ఏమంటున్నాడు, సర్వ పాపాలు లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అంటూ యేసుప్రభువారిని గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. ఆలోచించండి, యేసుప్రభువారు ఎవరి నిమిత్తం సిలువ వేయబడ్డాడు, ఎవరి దోషాల నిమిత్తం సిలువ వేయబడ్డాడు, ఎవరు చేసిన తప్పుల నిమిత్తం సిలువ వేయబడ్డారంటే మనుషులందరూ చేసిన నేరాలను, మనుషులందరూ చేసిన పాపములన్నిటినీ తన మీద వేసుకొని ఆయన సిలువ మీద మరణించడం జరిగింది. ఆలోచించండి, యేసుప్రభువారు మరణించింది సిలువలో, ప్రాణాన్ని త్యాగం చేసింది ఎవరి కోసం అంటే సర్వ మానవాళి యొక్క పాప ప్రక్షాళన కోసం, సర్వ మానవాళిని విమోచించడం కోసం, రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు సిలువను గురించి మనం ఆలోచించేసుకున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు కదా, ఆ సిలువను గురించి చూసినప్పుడు ఆ సిలువ దేనికి సాదృశ్యంగా లేదా ఆ సిలువ దేన్ని తెలియజేస్తుంది మనకంటే, ఆ సిలువ దేన్ని సూచిస్తుంది అంటే సిలువ మొదటిగా విమోచన విడుదలను సూచిస్తుంది. సిలువను మనం చూసినప్పుడు యేసుక్రీస్తు సిలువను తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనకు యేసుక్రీస్తు వారు విమోచన లేదా మన పాపాల నుండి విడుదల ఇచ్చారు అన్న విషయాన్ని సిలువను చూసినప్పుడు మనం గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన గొప్ప మేలేంటో తెలుసా? మనము మన పాపాల నుంచి విడిపించబడ్డాం, మనము మన పాపాల నుంచి విడుదల పొందడానికి కావలసిన ప్రాయశ్చిత్తం అక్కడ జరిగింది. ప్రాయశ్చిత్తం అనగా మనకు బదులుగా మరొకరు మరణించటం, యాక్ట్ ఆఫ్ అటోన్మెంట్. ఇది బైబిల్ అంతట్లో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవుడు అడిగినప్పుడు బలివ్వడానికి తీసుకుని వెళ్తాడు కదా, బలివ్వడానికి మోరియా పర్వతానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ పర్వతం దగ్గర తీసుకెళ్ళినప్పుడు దేవుడు అతని యొక్క విశ్వాసము భక్తి ఏంటో పరీక్షించడం కోసం తన కుమారుడిని బలి ఇవ్వమంటారు. అయితే అబ్రహాము తన కుమారుని చంపడానికి సిద్ధమైనప్పుడు దేవుడు, అబ్రహమా నీ కుమారుడు నువ్వు చంపొద్దు, నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎందువల్ల తెలుసుకున్నాను, కనుక నీ కుమారుడికి బదులుగా అది అక్కడ చెట్ల పొదలో చిక్కుకున్న గొర్రె పొట్టేలను తీసుకొని వచ్చి పొట్టేలను తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా అర్పించాను. అంటే అక్కడ నిజానికి చనిపోవాల్సింది దేవుడు అడిగింది ఇస్సాకుని, కానీ ఇస్సాకు బదులుగా ఎవరు చనిపోయారంటే అక్కడ ఒక పొట్టేలు మరణించినట్టుగా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, ఇస్సాకు బదులుగా అక్కడ పొట్టేలు చనిపోయింది, పొట్టేలు అర్పించబడింది. అంతేకాదు ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులు పంపించినప్పుడు ఆఖరిగా ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు మరణించాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఆ రాత్రి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, మరణదూత వచ్చి ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారికి ఉన్న జ్యేష్ఠ కుమారు అంటే పెద్ద కుమారుని చంపేస్తాడు మరణదూత వచ్చి, కాబట్టి మీరేం చేయాలంటే ఒక గొర్రెను తీసుకుని లేదా ఒక మేకను తీసుకుని దాన్ని చంపి దాని రక్తం మీ గుమ్మాలకి రాసుకోండి, అలా రాసినప్పుడు మరణదూత మీ ఇంట్లోకి రాకుండా మీ కుమారుని చంపకుండా ఉంటాడనగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే
ఒక గొర్రెని తీసుకొచ్చి చంపి దాని రక్తాన్ని గుమ్మాలకు రాశారు. ఇక్కడ గమనించారా, నిజానికి వారి కుమారుడు చనిపోవాల్సింది, కానీ వారి కుమారుడు చావకుండా ఉండాలి అంటే, వారి పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చావకుండా ఉండాలంటే, వారికి బదులుగా వీళ్ళు ఏం చేశారంటే ఒక గొర్రెను చంపి దాని రక్తం ద్వారా వీరికి ఏం కలిగిందంటే విడుదల కలిగిందంటే, చనిపోవాల్సింది వారు, వారికి బదులుగా ఒక గొర్రె చనిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సాదృశ్యాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, పాత నిబంధనలో. ఇదంతా ఏంటంటే ఒకరికి బదులుగా మరొకరు ప్రాయశ్చిత్తం చేయటం, మనిషి చేసిన పాపాలకి బదులుగా దేవుడు అంటే ఏం చేసేవారంటే పశువుల యొక్క ప్రాణం లేదా వాటి రక్తం ద్వారా వీటికి ప్రాయశ్చిత్తం చేస్తుండేవారు. ఇక్కడ యేసు ప్రభువు కూడా చేసింది అదే. మనం చనిపోవాలి, మనం మరణించాలి, కానీ మనకు బదులుగా, మనం భరించాల్సిన సిలువకు బదులుగా ఆయన మనకు బదులుగా సిలువ మీదకి ఎక్కారు. మన మీద ఉండాల్సిన భారాలని పాపాలని తన మీద వేసుకుని ఆయన మన కొరకు మనకు బదులుగా సిలువ మీద మరణించడం ద్వారా మన ఇప్పుడు మనం ఏమయ్యామంటే విడుదల పొందే మన పాపాల నుంచి. అందుకనే యెషయా గ్రంథం మీరు చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలు, ఆయన అనుభవించే శ్రమలన్నింటి గురించి ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలు అక్కడ చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మన 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతని మీద మోపెను. మనందరి దోషాన్ని అంటే దేవుడు అతని మీద మోపారంట. ఎవరు అతను అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనందరి దోషాలని దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే తనను కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. గమనించండి, మనకి ఏం కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా, మనకు బదులుగా సిలువ మీద మరణించడం ద్వారా మనందరికీ విడుదల కలిగింది. నిజానికి మనందరూ కూడా నరక శిక్షను అనుభవించాల్సిన వాళ్ళమే, మనందరూ కూడా నాశనం అవ్వాల్సిన వారమే, కానీ యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించడం ద్వారా మనకు బదులుగా మన పాపాలని తన మీద వేసుకుని మరణించడం ద్వారా ఈరోజు మనందరికి కూడా ఏం కలుగుతుందంటే విడుదల కలిగింది. యేసుప్రభు వారు సిలువను దిగి రాలేక కాదు, లేకపోతే సిలువ మీద నుంచి దిగలేక కాదు, యేసుక్రీస్తు వారు వచ్చిందే సిలువ మీద మరణించడానికి. సిలువ మీద మరణించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆయన సిలువ మీద మరణించడం ద్వారా మనందరికి కూడా మన పాపాల నుంచి ఏం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది. ఎందుకంటే మన పాపాలు ఆల్రెడీ ఆయన తన మీద వేసేసుకున్నారు. ఇది ఏ కాలానికి సంబంధించిందంటే ఈ కాలానికి ఆ కాలానికి సంబంధం లేకుండా మరి ఇప్పుడు ఉన్న మనుషుల కోసం కావచ్చు, రాబోయే తరం వారి కోసం కావచ్చు, ఇంత ముందున్న వారి కోసం కావచ్చు, సర్వ మానవాళి కోసం ఒక్కసారి ఆయన ప్రాయశ్చిత్తం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇక మనం మన పాపాల చేత నరకానికి పోవాల్సిన అవసరం ఏం లేదు. నీవు గనక నీకు బదులుగా మరణించిన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ప్రభువా నేను పాపి నన్ను క్షమించగలిగితే నీ పాపాలకి వెంటనే ప్రాయశ్చిత్తం కలుగుతుంది, నీకు వెంటనే దేవుని నీతి కలుగుతుంది, నువ్వు నీతిమంతుడు అవుతావు, దేవుని యొక్క కుమారుడు కుమార్తె అవి దేవుని రాజ్యానికి వారసులు కూడా అవుతారు. కాబట్టి సిలువ మనకి ఏం తెలియజేస్తుందంటే మనకు విడుదల యేసుక్రీస్తు వారు కలుగు చేశారు అనే విషయం. సిలువ మనకేం తెలియజేసిందంటే మన పాపాలకి విడుదల కలిగింది, యేసుక్రీస్తు వారు మన పాపాలకి బదులుగా మరణించి మనకు విడుదల ఇచ్చారు అన్న విషయాన్ని విడుదలను సిలువ మనకు తెలియజేస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే సిలువ మనకేం తెలియజేసిందంటే దేవుని యొక్క ప్రేమను మనకు తెలియజేస్తుంది సిలువ. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించడం ద్వారా ఏం రుజువు చేస్తున్నారంటే తన ప్రేమను రుజువు చేస్తున్నారు. నిజంగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకనంటే మనందరం కూడా ఆయన రూపంలో చేయబడిన వారు, మనల్ని అందరినీ సృష్టించిన దేవుడు ఆయనే, మనందరినీ నిర్మించిన దేవుడు ఆయనే, మనల్ని అందరినీ కలుగు చేసిన దేవుడు ఆయనే, మనల్ని కలుగు చేసిన దేవుడు, మనం సృష్టించిన దేవుడు. మనం మన పాపాల చేత నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన మన పరమ తండ్రి, మనందరికీ తండ్రి, ఆయన మన పరమ తండ్రి. ఆ తండ్రికి దేవునికి మనందరం మన పాపాల చేత మనం నాశనం అయిపోయి ఆ తర్వాత నరకానికి పాతాళానికి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆయన అపారమైన ప్రేమ చేత ఏం చేశారంటే ఆయన స్వయంగా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి సిలువ మీద మరణించారు. సిలువ మీద ఆయన మరణించడం, ఆయన సిలువ మీద ఆయన చేసిన త్యాగము ఏం తెలియజేస్తుందంటే ఆయన యొక్క అపారమైన ప్రేమ, మన ఎడలున్న ఆయనకు ఉన్న విస్తారమైన ప్రేమ అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుదాం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూసారా ఏమని రాయబడింది, దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు అంట. అంటే దేవుడు మన పట్ల ఉన్న తన ప్రేమను బయలుపరుస్తున్నాడు, బయటకు చూపిస్తున్నాడు. ఎలా అంట,
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే క్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా తన ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు ఆ ప్రేమను ఆయన అక్కడ శిలువ మీదే వెల్లడి చేస్తూ ఉన్నారు. చూసారా ఎవరు చేస్తారు మన కోసం త్యాగం? నిజంగా మంచి వారు కోసం కూడా ఎవరైనా చనిపోతారా? మంచి వారు కోసం కూడా ఎవరు చనిపోరు? కనీసం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కూడా చనిపోరేమో, మంచి వారి కోసం కూడా ఎవరు చనిపోరు. కానీ యేసు ఎంత ప్రేమ గలవాడంటే మనం మంచివాళ్ళం కాకపోయినా, మనం పాపులమైన మన కొరకు ఏ పాపము చేయని ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించాడు. అందుకని దేవుడు అంటే ఎవరో తెలుసా? ప్రేమామయుడు. ఆయన ప్రేమామయుడు కనుక ఆయన ప్రేమను బట్టి మనం నశించిపోకూడదని మనకు బదులుగా ఆయనే శిలువ మీద మరణించి తన ప్రేమను బట్టి ఆయన మనల్ని తప్పించాడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలో ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిను. ఇందులో ప్రేమ ఉన్నది. చూసారా ప్రేమ అంటే నిజంగా త్యాగంతో కూడింది. ప్రేమ అంటే మన దగ్గర నుంచి ఏదో కోరుకునేది కాదు, మన దగ్గర నుంచి ఆశించేది కాదు. నిజమైన ప్రేమ త్యాగం చేస్తుంది. ఆ నిజమైన ప్రేమ, ఆ అగాపే ప్రేమ యేసే మనపై చూపించారు ఈ శిలువ మీద మరణించడం ద్వారా. చాలా రకాల ప్రేమను మనం చూస్తూ ఉంటాం. ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వచ్చే ప్రేమలను, బంధుమిత్రుల దగ్గర ఉండే మధ్యలో ఉండే ప్రేమను, ఒకే ప్రాంతం, ఒకే దేశం, ఒకే కులం, ఒకే మతం వారి మధ్య ఉండే ప్రేమను మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్యకు ప్రేమకు కులం అని మతం అని మరే భేదం లేదు. అందరినీ కూడా ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే కనుక ఆయన ప్రేమిస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మనం ప్రేమించేమని కాదంట, మనం ఆయన ప్రేమించేమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు. ఇందులో ప్రేమ ఉందని రాయబడింది. ఇక్కడ గమనించారా? మనం ఆయన ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలా. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ఎంత ఘోర పాపులమైనా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు, మనం అడకపోయినా మన కొరకు శిలువ మీద మరణించి తన ప్రేమను వెల్లడి చేసి మనల్ని నరకం నుంచి ఆయన తప్పించాడు. గమనించండి, శిలువ అనగా మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ శిలువలో కనపడుతుంది. శిలువ అనేది సామాన్యమైనది కాదు, అది భయంకరమైన బాధ, భయంకరమైన వేదన, భయంకరమైన దుఃఖం, భయంకరమైన శ్రమ. అంత శ్రమను కూడా ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి సహించాడు. అంత శ్రమను, అంత బాధను కూడా మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన సహించాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద వేలాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా చేతుల్లో, కాళ్ళలో, మేకులో ఆధారంగా వేలాడటం అంటే అది ఎంత భయంకరమైన నరకం చూపిస్తుంది చూడండి, ఎంత భయంకర వేదన చూడండి. అంత బాధను కూడా ఆయన భరిస్తూ, అంత వేదనను భరించాడు. కారణం ఏంటి తెలుసా? యేసుప్రభు వారు ఎలా భరించారో యెషయా గ్రంథం చెప్తుంది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు, అనేకమైన హింసలు పెడుతున్న, అనేకమైన ఇబ్బందులు పెడుతున్న, అనేకమైన శ్రమలు పెడుతున్న, సిలువ వేస్తున్న, కొడుతున్న, కొరడాలతో కొడుతున్న, తలలు ముండలకెరట పెడుతున్న, ఉమ్మి వేసిన, ఆయన గడ్డం పట్టుకుని లాగి వేసిన, ఎంత శ్రమ పెట్టినా కూడా ఒకచోట కూడా ఆయన తిరిగి వారిని దూషించడం చేయాలి. ఎందుకంటే అంత మౌనంగా భరించారు. కారణం ఏంటంటే ఆయన అంత మౌనంగా భరించడానికి కారణం ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి, మన మీద ఉన్న ఆయనకున్న ప్రేమను బట్టి. ఆ ప్రేమతో మనం తప్పించాలి, నరకు నుంచి రక్షించాలని, మనకు బదులుగా మరణించడం కోసం వాటన్నిటిని కూడా మౌనంగా భరించారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సిలువలో ఏం కనిపిస్తుంది అంటే దేవుని యొక్క అపారమైన ప్రేమ మనకు అక్కడ అర్థమవుతుందని కూడా మనం గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే సిలువ అనేది దేనికి సూచనగా ఉందంటే సిలువ విజయానికి గుర్తుగా ఉంది. సిలువ విజయానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా పాపంపై విజయం అనేది వచ్చింది. సాతానపై, అపవాదిపై మనకి విజయం అనేది కలిగింది. యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో మరణించారో, సిలువలో వేలాడుతూ మరణించారో, ఏం కలిగిందంటే అంతవరకు పాపములో బంధించబడి పాపానికి బానిసలుగా ఉన్న మనుషులందరికీ కూడా ఆ పాపము నుంచి విడుదల కలిగింది, విజయం కలిగింది. అంతేగా అంతవరకు ఆ పాపాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టి ఆ పాపం ద్వారా మన జీవితాన్ని నాశనం చేస్తున్న సాతాను యొక్క అధికారం మీద కూడా మనకు విజయం కలిగింది యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడం ద్వారా. కొలసులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే, కొలసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి మనం చదువుతాం. మరియు అపరాధం వలనో, శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనో మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచిను. అక్కడికి మీరు గమనిస్తే శిలువ చేత జయోత్సవము కలిగింది, విజయోత్సవము. శిలువ ద్వారా ఏం కలిగిందంటే విజయోత్సవం కలిగింది, విజయం. శిలువలో ఏం కలిగిందంటే విజయం కలిగింది. సాతాను మీద, పాపం మీద ఈరోజు మనకు విజయం కలిగింది. యేసు క్రీస్తు ప్రవారు శిలువలో మరణించడం ద్వారా ఇక ఎంత మాత్రం కూడా మనం పాపానికి బానిసలం కాదు, సాతానికి బందీలం కాదు. మనల్ని అందరినీ కూడా సాతాను చరణం నుంచి, పాపపు బంధకాల్లో నుంచి యేసు ప్రవారు విడిపించారు. ఆనాడు యేసు ప్రవారు యేషులేంకు ప్రయాణం వెళ్తున్నప్పుడు గాడిదను ఏ విధంగా అయితే దాని కట్లను తెంచి, దాని మీద కూర్చుని ఏ విధంగా అయితే దానికి విడుదలిచ్చి దాని స్థితిని మార్చారు యేసు ప్రవారు, ఆ విధంగానే శిలువ మరణం ద్వారా పాపంపై విజయం ఇచ్చారు, సాతానుపై విజయం ఇచ్చాడు. అందుకనే సాతాన్ని యేసు ప్రభువు శీఘ్రంగా మన కాళ్ళ కింద చితకదొక్కిస్తాడని కూడా వాక్యం చెప్తోంది. కాబట్టి ఇక సాతానికి మన మీద అధికారం లేదు, పాపానికి కూడా మన మీద అధికారం లేదు, పాపంతో సాతంతో మనకి ఇంకా సంబంధం లేదు. మనం స్వతంత్రమయ్యాం, మనం విజయం సాధించాం. ఇప్పుడు యేసు క్రీస్తును బట్టి మనము అన్నిటిలో విజయం సాధిస్తున్నాం, విజయోత్సాహంతో ఊరేగుతున్నాం. కనుక యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిలువ ఏమిచ్చిందంటే అంతవరకు పాపములో మనుషులకి ఏం లేదంటే విజయం అనేది లేదు. అంతవరకు బానిసలుగా బ్రతికారు పాపం చేత, సాతాను చేత బానిసలుగా బ్రతికారు అంతవరకు. ఎప్పుడైతే యేసు ప్రభువు శిలువ మీద మరణించారో మనుషులకి ఏం కలిగిందంటే పాపంపై విజయం కలిగింది. ఇక నీ పాపం నేనేమి చేయలేదు, ఇక ఆ పాపం నేనేం చేయలేదు. ఎందుకంటే ఆ పాపం యొక్క పరిస్థితి అన్నింటినీ కూడా శిలువలు బట్టి యేసు ప్రభువు కొట్టివేశారు. పాపానికి ఉన్న అధికారాన్ని, సాతానికి ఉన్న అధికారాన్ని కొట్టివేశారు. ఇక నువ్వు యేసు క్రీస్తులో విజయవంతమైన జీవితం జీవించడం కోసం శిలువలు ఆయన మరణించారు. కాబట్టి యేసు ప్రభువు శిలువ మనకేమిస్తుందంటే విజయం. కాబట్టి నువ్వు ఎన్నడూ ఓడిపోలేదు, యేసు ప్రభువు ద్వారా నిత్యము నీకు విజయం కలుగుతుంది. కనుక ఏమాత్రం నిరాశ పడద్దు, యేసయ్య శిలువ నీకు విజయం ఇచ్చింది, అన్నిటిపై అధికారం ఇచ్చింది. కనుక నువ్వు ప్రభునందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగిన మనం చేస్తుంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మనల్ని ఏం చేసిందంటే దేవునికి దూరం అయిపోయిన మనల్ని మరలా దేవుని సన్నిధికి లేదా దేవునితో సమాధానం పరిచింది. శిలువ శిలువ అనేది ఇప్పుడు ఎలా గుర్తుగా మారిందంటే సమాధానం, దేవునితో సమాధానం ఏర్పాటు చేసింది. ఎఫేసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫేసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలన ఇలాగూ చేసాను గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మీరు గమనించారా, తన శిలువ వలన ఏం చేశారంటే ఇప్పుడు అందరినీ కూడా ఏకం చేసి, ఇప్పుడు ఏకం చేసిన మనుషులందరినీ కూడా దేవునితో సమాధాన పరిచారు క్రీస్తు ప్రభు వారు. అంటే ఇప్పుడు వరకు మనుషులకి ఏం తెగిపోయిందంటే దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. ఎందుకంటే పాపం చేసిన వాడికి ఇక దేవునితో సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక పాపం చేసిన వాడికి ఇక దేవునితో సంబంధం లేదు. దేవుని యొక్క కృప లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం లేదు, దేవునితో సన్నిధికి చేరే అవకాశం కూడా లేదు. అయితే దేవుని రాజ్యానికి చేరాల్సిన అవకాశాన్ని, దేవుని సన్నిధికి చేరాల్సిన అవకాశాన్ని కోల్పోయాం మనం. ఎందుకంటే పాపం చేయడం ద్వారా మనకి దేవునితో సమాధానం లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువల యందు మరణించడం ద్వారా, మన పాపాలని సిలువ మీద పరిహరించడం ద్వారా, మనందరికీ మన పాపాల నుంచి విడుదల ఇవ్వడం ద్వారా ఇప్పుడు మనం ధైర్యంగా దేవుని యొక్క కృపాసన్నిధికి చేరగలుగుతాం. అంతేకాదు ఈరోజు మనందరం కూడా మరణిస్తే కనుక తప్పకుండా దేవుని రాజ్యానికి చేరగలుగుతాం, దేవునితో పాటు ఆయన రాజ్యంలో మనం నివసించగలుగుతాం. అంటే దేవునితో ఈ సంబంధం, ఈ సహవాసం ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించడం ద్వారా మనకు దేవునితో సమాధానం ఏర్పడింది. ఇప్పుడు సర్వ మానవాళిని దేవునితో సమాధాన పరిచే ఒక మధ్యవర్తిగా ఆ సమయంలో యేసు ప్రభువారిని చూడాలి మనం. గమనించండి, ఇప్పుడు మనకు దేవునితో సంబంధం కోల్పోయింది. అందుకని యేసు ప్రభువారు దేవునితో మనుషులు కోల్పోయిన సంబంధాన్ని పునరుద్ధరించడం కోసం ఆయన దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించారు. అందుకనే యేసుప్రభువారు శరీరధారిగా ఉన్నారు, ఆయన సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా కూడా ఈ భూమి మీద ఉన్నారు. అందుకనే సంపూర్ణమైన మానవుడిగా మనుషులు చేపట్టుకున్నాడు, సంపూర్ణమైన దేవుడిగా తండ్రి చేతిని పట్టుకుని ఇద్దరిని కూడా కలిపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవునితో సమాధాన పడి ఇప్పుడు మనం ఆయన ఆత్మను పొందుకొని ఆయన కుమారులమై క్రీస్తుతో కూడా దేవుని రాజ్యానికి వారసులయ్యే అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమాధాన పరచడం ద్వారా మనందరికి కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా క్రీస్తును బట్టి మరి దేవునితో సమాధానం కలిగి ఉన్నామని విషయాన్ని కూడా మనందరం కూడా ఈ సమయంలో గమనించాలి. అంతేకాదు మరి కొలసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం.
ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభీష్టమాయెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ రక్తం చేత భూమి మీద ఉన్నవి పరలోకమందున్న అన్నిటితో కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంట, సమాధాన పరుచుకోవాలని తండ్రి యొక్క ఆలోచన అయి ఉన్నదని ఇక్కడ మాట గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా, ఆయన శిలువలో మరణించి కార్చిన రక్తం ద్వారా ఈరోజు మనం దేవుని దగ్గర చేరగలుగుతాం. లేకపోతే యేసు ప్రభువారే కనుక ఈ లోకానికి వచ్చి శిలువ మీద మన పాపాలన్నింటిని భరించి శిలువ మీద మరణించి తన రక్తాన్ని కార్చి ఉండకపోతే, తన పవిత్ర రక్తాన్ని చిందించి ఉండకపోతే ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం కానీ అర్హత కానీ ఎవరికి ఉండేది కాదు. కానీ ఈరోజు మన దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత వచ్చింది. ఈరోజు మనందరం కూడా నరకానికి పోవాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా దేవుని రాజ్యానికి చేరి ఆయనతో పాటు యుగయుగాలు ఉండగలిగే అవకాశం ఏర్పడింది అంటే యేసు ప్రభువారి లోకానికి వచ్చి శిలువ మీద మరణించడం ద్వారానే. కాబట్టి శిలువ మనల్ని ఏం చేస్తుందంటే సమాధాన పరిచింది, దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుందన్న విషయం కూడా మనం గమనించాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను, ఏంటంటే శిలువ మనకి ఏం తెలియజేస్తుందంటే శిలువ తగ్గింపు తత్వాన్ని, తగ్గింపును కూడా మనకి నేర్పిస్తోంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 8వ వచనం మనం చదివినప్పుడు, ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందునంతగా యేసుక్రీస్తు ప్రభువారు అంటే తన్ను తాను తగ్గించుకున్నారు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించడం కోసం ఏం చేశారంటే తన్ను తాను తగ్గించుకున్నారు. ఆయన దేవునితో సమానుడై ఉండి ఆయన తన మహిమంతా విడిచిపెట్టుకుని ఈ భూలోకానికి ఒక మానవుడిగా వచ్చి ఈ సామాన్యుడిగా భూమి మీద నివసించి సామాన్యుడిగా ఈ భూమి మీద తిరిగి సంచరించి ఆయన శిలువ మరణం పొందారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని దాసునిగా రిక్తునిగా చేసుకుని శిలువ మీదకి ఎక్కారు. అంటే చూడండి, శిలువ అక్కడ మనకేం కూడా తెలియజేస్తుందంటే తగ్గింపును తెలియజేస్తుంది. శిలువ అనే కానీ గుర్తు రాగానే మనం ఇంకొక విషయం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే తగ్గింపు తత్వము, క్రీస్తు యొక్క తగ్గింపు తత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం కూడా తగ్గించుకుని జీవించాలి. ఎందుకంటే ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. అందుకని వాక్యం కూడా అంటుంది, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ప్రభు దృష్టికి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు శిలువ మీద మరణించడం కోసం, మనందరి పాపాలని శిలువ మీద మరి భరించి మనందరి పాపాలకి శిలువ మీదే మరి ప్రక్షాళన విమోచన కలిగించడం కోసం ఆయనే తను తాను పూర్తిగా తగ్గించేసుకున్నాడు. మామూలుగా కూడా కాదు, సంపూర్ణంగా ఆయనలాగా ఇంకెవరు తగ్గించుకుని ఉంటారేమో, ఇక ఆయనలా ఇంకా యేసు క్రీస్తు వారు చూపిన ఆ తగ్గింపు కంటే ఇంకా మరింత ఇంకా గొప్ప తగ్గింపు ఇంకేదేది లేదు. ఎందుకంటే మహిమను విడిచిపెట్టేసి, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టేసి, ఆయన యొక్క సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు అంతగా తగ్గించుకున్నారు. ఈరోజు ఆ శిలువను చూస్తున్నప్పుడు మనం కూడా తగ్గించుకోవాలి. తగ్గించు దీవించబడతాం. గర్వించొద్దు, ఏ విషయంలో అతిశయపడద్దు, గర్వించొద్దు. అతిశయిస్తే, ఏదైనా అతిశయించాల్సి వస్తే కేవలం అపోస్తలుని పౌలు అన్నట్టుగా యేసుక్రీస్తు యొక్క సిలువయందు తప్ప నేను మరి దేని యందు కూడా అతిశయించడానికి నేను ఇష్టపడట్లేదు అన్నట్టుగాని మనం కూడా అతిశయిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువయందు అతిశయపడాలి తప్ప మనకున్న ఆస్తిని బట్టు, అధికారాన్ని బట్టు, అందాన్ని బట్టు, నీకున్న ఉద్యోగాన్ని బట్టు, నీకున్న వ్యాపారాన్ని బట్టి అతిశయపడద్దు. నువ్వు బహుగా అతిశయపడ్డావా, గర్విస్తావా, ఖచ్చితంగా ఒకరోజు తగ్గించబడతావు. కనుక నీకెంతున్నా ఏమున్నా తగ్గించుకో, యేసుక్రీస్తులాగా నీవు కూడా గొప్పగా హెచ్చించబడతావు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క సిలువని గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. సిలువ అనేది ఎలా ఏమేమి మనకు తెలియజేస్తుందో మీకు తెలియ జ్ఞాపకం చేశాను. మొదటిగా సిలువ మరి విమోచన, మనకి పాపం నుంచి విడుదల కలిగింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది, విడుదలను తెలియజేస్తుంది సిలువ. రెండవదిగా సిలువ దేవుని ప్రేమను తెలియజేస్తుంది సిలువ. మూడవదిగా సిలువ విజయాన్ని చూసి తెలియజేస్తుంది. నాలుగవదిగా సిలువ మనం దేవునితో సమాధాన పడ్డాం, దేవుని రాజ్యానికి అర్హులమయ్యే కృప భాగ్యం ఇచ్చిందనే విషయం తెలియజేస్తుంది. ఐదవదిగా సిలువ తగ్గింపును కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి తెలుసుకున్న నీవు నేను మనందరం కూడా పౌలు వలె సిలువ ద్వారా ఎంత గొప్ప మేలు మనకు జరిగిందో ఆలోచన చేసుకున్నారా? సిలువ యందు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించడం ద్వారా, సిలువ మీద మరణించడం ద్వారా ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు మనం గ్రహించుకున్నట్లయితే తప్పకుండా ఈరోజు మన జీవితాలు మేలు జరుగుతుంది. కనుక మన అజ్ఞానుల్లాగా సిలువ మీద ఆయన మరణించాడు, ఎందుకు తను తను రక్షించుకోలేడా అన్నట్టు ఆనాడు ప్రజలన్నట్టుగా, ఈనాడు కూడా అనేక మంది అన్నట్టుగా నువ్వు అజ్ఞానంగా ఆలోచన చేసుకోక, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించింది నీ కోసం, నా కోసం, మనందరి కోసమే. గనక ఇప్పుడైనా నీ కొరకు తన ఉన్నతమైన ప్రేమ చేత
ఏ యోగ్యత లేని మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి, సిలువ మీద తన ప్రేమను వెల్లడి చేసిన ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. ఇప్పుడే నీ కొరకు మరణించిన యేసయ్యని ప్రభువా, నువ్వు నా కొరకు మరణించావు, ఇక నుంచి నేను నీ కొరకు జీవిస్తాను, నేను పాపి, నన్ను క్షమించు ప్రభు అంటే తప్పకుండా ప్రభు తన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేస్తారు. కనుక సిలువ యొక్క విలువ తెలుసుకున్న నీవు నేను ఇక నుంచి సిలువను మెడలో ధరిస్తేనే సరిపోదు, కానీ సిలువ యొక్క విలువను తెలుసుకుని బ్రతకడం మనకు అవసరం. మెడలో వేసుకోకపోయినా పర్లేదేమో, కానీ సిలువ యొక్క విలువ తెలుసుకోకపోవటం మాత్రం అది చాలా పొరపాటే అవుతుంది మనకు. కనుక ఇప్పుడైనా సిలువ యొక్క విలువను తెలుసుకున్న మనం, మరి ఆ సిలువను, క్రీస్తు యొక్క సిలువను బట్టి అతిశయపడదాం. అంతేకాదు అపొస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, సిలువను ప్రకటిస్తున్నాం అన్నాడో, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సిలువలో మరణించారో, ఆ సిలువ మరణం ద్వారా మనకి ఏం కలిగిందో నీవు కూడా ఇతరులకు ప్రకటించి, నీవు కూడా దేవుని యొక్క కృపను పొందాలని, అనేకుని రక్షణలోకి నడిపించాలని కూడా మేము అందరికీ మనవి చేస్తున్నాను. ఆ విధంగా సిలువను గూర్చిన ఈ విషయాలను విన్న మనందరం కూడా ప్రభు యొక్క కృపలో ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బ్లెస్ యూ.